Hi, welcome to Business Weekend. ఈ వారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. G20 సదస్సు సందర్భంగా ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించడం, మ్యూచువల్ ఫండ్ నిబంధనలు సెబి కఠినతరం చేయడం, ఎన్బిఎఫ్సీలపై అదనపు పర్యవేక్షణకు ఆర్బీఐ సిఫారసు చేయడం ఈ వారం మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావం చూపాయి. దీంతో వారం మొత్తం మీద సెన్సెక్స్ 200 పాయింట్లు, నిఫ్టీ 65 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 477 పాయింట్లు లాభపడ్డాయి. నిఫ్టీ ప్రధాన షేర్లలో యూపీఎల్ 5.27%, ఎన్టీపీసీ 5.05%, హిందాల్కో 4.75%, సన్ఫార్మా 4.75% లాభంతో వీక్లీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. టెక్ మహీంద్రా 4.54%, భారతీ ఇన్ఫ్రాటెల్ 3.05%, బ్రిటానియా ఇండస్ట్రీస్ 3.01%, ఐషియా మోటార్స్ 2.81% నష్టంతో ఈ వారం నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్ లో నిలిచాయి. గత వారం మార్కెట్ను మనం విశ్లేషించినట్లయితే మార్కెట్లో ఎన్బిఎఫ్సి డెట్ క్రైసిస్ పరంపర కొనసాగుతూ వస్తుంది. అనేక కంపెనీల యొక్క డెట్ రేటింగ్ లెవెల్స్ని రేటింగ్ ఏజెన్సీస్ డౌన్గ్రేడ్ చేస్తూ వచ్చినాయి. ఎడెల్వేస్ మరియు పిరామిల్ ఎంటర్ప్రైజెస్ యొక్క డెట్ రేటింగ్ లెవెల్ని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఐసిఆర్ఏ ఒక లెవెల్ డౌన్గ్రేడ్ చేయడం మార్కెట్ మీద ప్రతికూలంగా గత వారం ప్రభావితం చేసింది. మార్కెట్లో నియర్లీ 500 పైగా స్టాక్స్ 52 వీక్ లో ట్రేడ్ అవుతున్నాయి కరెంట్లీ. అంతేకాకుండా ఫ్రంట్ లైన్ స్టాక్స్లో మనం చూసినట్లయితే ఇండైసిస్ సెన్సెక్స్ వచ్చి 39,394 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 11,841 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. నియర్లీ 16 స్టాక్స్ దాకా మార్కెట్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ 50 ప్రైస్ ఎర్నింగ్ రేషియోలో ట్రేడ్ అవుతున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇండస్ట్రీస్ని కనుక చూస్తే ఆల్ టైమ్ లోలో ట్రేడ్ అవుతున్నాయి. సో ఒకవైపు లార్జ్ క్యాప్ స్టాక్స్ హై పీఈలో ట్రేడ్ అవుతున్నాయి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో లెవెల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్లో ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు అన్న అంశంపై కార్వీ ఫండమెంటల్ అనలిస్ట్ అరవింద్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. సో మనం మార్కెట్స్ అనేది కొద్దిగా రేంజ్ బౌండ్లో ఉండడం చూసామండి. కొద్దిగా అన్సర్టనిటీ ప్రివైల్ అవుతుంది మార్కెట్లో కాబట్టి బోత్ గ్లోబల్గా అండ్ లోకల్గా. సో ఈ అన్సర్టనిటీ దృష్టిలో పెట్టుకొని మార్కెట్స్ కొద్దిగా రేంజ్ బౌండ్లో ఉండడం మనం చూస్తున్నాం. కార్పొరేట్ బ్యాంక్స్ వైపు మూవ్ అయితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఆ బ్యాంక్స్లో కూడా మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి ప్రిఫర్ చేస్తున్నానండి నేను. రైట్ నౌ 430 లెవెల్స్లో కూడా 430 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా అనదర్ 20% టార్గెట్ కనబడుతుందండి. బికాస్ ఆఫ్ ద వాల్యుయేషన్స్ వాళ్ళకి కొత్త మేనేజ్మెంట్ రావడం జరిగింది, అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతూ వస్తుందండి. సో ఇక్కడ నుంచి కూడా టర్న్ అరౌండ్ అనేది మనకు కనబడుతుంది కాబట్టి వాల్యుయేషన్ పరంగా మనకి కొద్దిగా ప్రీమియం వాల్యుయేషన్స్ ఇచ్చే అవకాశం అయితే ఇట్స్ లైక్ ఇట్స్ అ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్కి ఆల్మోస్ట్ 2 బుక్ వాల్యూ ట్రేడ్ అవుతుందండి. అట్ ద సేమ్ టైమ్ యాక్సిస్ కానివ్వండి, ఆర్బీఎల్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, దే ఆర్ ట్రేడింగ్ ఫ్రమ్ 2.7 to 3.6. సో మనం ఒక 3 మల్టిపుల్ ఇచ్చుకున్న 2.5 మల్టిపుల్ ఇచ్చుకున్నా కూడా ఐసిఐసిఐకి అనదర్ 70 రూపీస్ 80 రూపీస్ టార్గెట్ ఇక్కడ నుంచి అండి. సో 430 లెవెల్స్ 500 టార్గెట్ ప్రైస్తో ఐసిఐసిఐని బై చేసుకోవచ్చు అని చెప్తానండి. వన్ మోర్ సెక్టర్ విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్ అని మనం చెప్తూ వస్తున్నామండి, లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్. అట్ ద సేమ్ టైమ్ ఎస్బీఐ లైఫ్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ లైఫ్ కానివ్వండి, ఇక్కడ మార్కెట్ షేర్ గెయిన్ చేస్తూ వస్తున్నాయి. ఈ మూడు ప్లేయర్స్ని కూడా మనం నెక్స్ట్ డికేడల్ థీమ్ లాగా మనము డెఫినెట్లీ మూడు స్టాక్స్ వైపు కూడా కొద్దిగా రాడార్లో పెట్టుకోవాల్సిన అవకాశం అయితే కనబడుతుంది. సో ఈ ఒపీనియన్ నా ఒపీనియన్లో ఈ మూడు స్టాక్స్లో కూడా హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది నాకు కొద్దిగా ఆప్టిమిస్టిక్గా కనబడుతుంది బికాస్ ఆఫ్ వాల్యుయేషన్ కంఫర్ట్స్ అండ్ ఎఫ్ఐఐ ప్రజెన్స్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ కంఫర్ట్ కూడా మనకు దొరుకుతుంది కాబట్టి హెచ్డిఎఫ్సి లైఫ్ నేను ప్రిఫర్ చేస్తానండి. సో నెక్స్ట్ 10 ఇయర్స్ డౌన్ ద లైన్ వ్యూతో హెచ్డిఎఫ్సి లైఫ్ని మీరు పిక్ చేసుకోవచ్చు అండి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ పైన కూడా మనకు ఆర్బీఐ రిపోర్ట్ రావడం జరిగిందండి. కంటాజియన్ ఎఫెక్ట్ ఉండే అవకాశం కనబడుతుంది. ఒకవేళ ఒక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఫెయిల్ అయితే దాని ఎఫెక్ట్ విల్ బీ సేమ్ యాజ్ లైక్ అ బ్యాంక్ ఫెయిల్ అయితే ఎలా ఉంటుందో అలాంటి ఎఫెక్టే ఉంటుంది. అండ్ ఆ కంటాజియన్ ఎఫెక్ట్ కూడా మనకు ఉండే అవకాశం కనబడుతుంది కాబట్టి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవడంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలనేది నా ఒపీనియన్. అండ్ ఇంకొక సెక్టర్ అండి, స్పెషాలిటీ కెమికల్స్ గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాము. దీంట్లో నా ప్రిఫరెన్స్ వచ్చేసి ఎస్ఆర్ఎఫ్ అని మనం పదే పదే చెప్పుకుంటున్నామండి. ఆర్తి ఇండస్ట్రీస్ కూడా వన్ ఆఫ్ మై ప్రిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు, అండ్ పిఐ ఇండస్ట్రీస్ కూడా. ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ కెమికల్ సెక్టర్, స్పెషాలిటీ కెమికల్స్ ఎస్పెషల్లీ అండ్ ఆగ్రోకెమికల్ సెక్టర్, పిఐ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ నెక్స్ట్ 2 ఇయర్స్లో కూడా 6,200 crores క్యాపెక్స్ ప్లాన్ చేస్తున్నారండి, విచ్ ఇస్ లైక్ ఎక్స్పాండ్ అవ్వాలి అనే దృష్టిలో ఉంటున్నారు కాబట్టి డెఫినెట్లీ సెక్టర్ విల్ డూ గుడ్. మనకి లాస్ట్ గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నా కూడా ఎస్ఆర్ఎఫ్ మంచి ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది, ఆర్తి ఇండస్ట్రీస్ కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే అంటే వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి కాబట్టి ఎస్ఐపి మోడ్లో మేబీ యూ కెన్ అటెంప్ట్ అండి. సో నెక్స్ట్ మార్కెట్ డిసైడర్ ఏంటంటే మాన్సూన్స్ ఎలా స్ప్రెడ్ అవుతున్నాయి, బడ్జెట్లో ఎలాంటి ఇష్యూస్ ఫోకస్ చేస్తున్నారు, అండ్ రూరల్ ఎకానమీకి కొద్దిగా ప్రాపర్ ఫోకస్ ఇస్తున్నారా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనం G20 సమిట్ కూడా జరగడం చూసాము. కాకపోతే ఏంటంటే ఇట్ వాజ్ మోర్ లైక్ ట్రేడ్ డీల్స్ అని చెప్పుకోవచ్చండి. ద ఇంపార్టెన్స్ వాజ్ గివెన్ టు
యుఎస్ అండ్ చైనా మీట్ అండ్ యుఎస్ అండ్ ఇండియా మీట్. ఇప్పుడు కూడా మనకి ట్రంప్ చెప్పడం జరిగిందండి, ఇండియా ట్యాక్సెస్ మోర్ అన్న యూనో బైక్స్ ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువగా ఉంది అనేది మన వాళ్ళ అలిగేషన్. బట్ మనం కూడా ఆల్మోస్ట్ ఒక రీటాలియేటరీ టారిఫ్స్ కింద 28 గూడ్స్ని మనము టారిఫ్స్ పెంచడం జరిగింది. బట్ ఇట్స్ నాట్ డూయింగ్ గుడ్ అని చెప్పుకోవచ్చు అండి. ఓవరాల్గా ఎకానమీ పరంగా చూసుకుంటే ఆటో కంపెనీస్ ఇండస్ట్రీ ఇంకా డోల్డ్రమ్స్లోనే ఉందని, ఆటో కంపెనీస్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఇన్వెంటరీ లెవెల్స్ కూడా 60% పెరగడం జరిగింది. అండ్ దాంతోపాటు క్రెడిట్ పీరియడ్ కూడా పెరగడం జరిగింది, వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ కూడా కొద్దిగా వీక్ అవడం జరిగింది, డెట్ లెవెల్స్ పెరిగాయి అండ్ క్రెడిట్ గ్రోత్ కూడా వీక్గా కనబడుతుంది. ఫైనాన్స్ మినిస్ట్రీ మనకి కొద్దిగా ఈ ఎస్ఎంఈ సెక్టర్కి అండ్ మీడియం ఎంఎస్ఎంఈ సెక్టర్కి కొద్దిగా ఎక్స్పోజర్ పెంచాల్సిన అవసరం కనబడుతుంది అనేసి కొద్దిగా ఫోకస్ చేసినా కూడా ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ విల్ రియలైజ్ యాక్చువల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో క్రెడిట్ గ్రోత్ అని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా మనం ఏంటంటే కొద్దిగా వెయిట్ అండ్ వాచ్లో ఉంటే బెటర్ అండి. నెక్స్ట్ 6 మంత్స్ వరకు కూడా మనకు కొద్దిగా అన్సర్టెంటీ ప్రివేల్ అయ్యే అవకాశం కనబడుతుంది బికాస్ ఆఫ్ వేరియస్ థింగ్స్ లైక్ బడ్జెట్ ఎలా ప్యాన్ అవ్వబోతుంది అండ్ ఎలాంటి సెక్టర్స్ ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి అండ్ దాంతోపాటు ఎన్బిఎఫ్సీస్లో లిక్విడిటీ క్రంచ్ ఏదైతే కొనసాగుతుందో దానికి కూడా రిజాల్వ్ అవడానికి అనదర్ 2 quarters విల్ టేక్ అండి. సొంతింటి కలను నెరవేర్చుకుందాం అనుకునే వారికి ప్రస్తుతం గడ్డుకాలమే దాపురించింది. గృహ రుణాల కోసం నాన్ బ్యాంకింగ్ కంపెనీలకు వెళ్తే వారి వద్దే డబ్బులు లేక అప్పుల పాలై కూర్చున్నారు. ఇక బ్యాంకులు 125 లక్షల నిబంధనలతో గృహ రుణాలకు మోకాళ్లొడ్డుతున్నాయి. ఎన్బిఎఫ్సి సంస్థల్లో నగదు కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో రియాలిటీ రంగం కొనుగోలుదారులు లేక వెలవెలబోతోంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలైనా ఎన్బిఎఫ్సీలను వేధిస్తున్న నిధుల కొరత ఈ సంవత్సరం గృహ రుణాలపై కూడా ప్రభావం చూపనుంది. గత 3 ఏళ్లుగా దేశంలో గృహ రుణాల పరపతి వృద్ధి రేటు ఏటా సగటున 17% వరకు ఉంది. కానీ గత ఏడాది మాత్రం 15% నమోదైంది. ఈ సంవత్సరం అది 13-15% మించకపోవచ్చని పరపతి రేటింగ్ సంస్థ ఇక్రా ఒక నివేదికలో పేర్కొంది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి కంపెనీలు రిలయన్స్ క్యాపిటల్ వంటి ఎన్బిఎఫ్సీలు ఎదుర్కొంటున్న నిధుల కొరతే ఇందుకు కారణమని ఇక్రా పేర్కొంది. ఈ ప్రభావం గృహ రుణాల వసూళ్లపై ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ సంవత్సరం మార్చి నాటికి దేశవ్యాప్తంగా వసూలు కావాల్సిన గృహ రుణాల మొత్తం 19.1 లక్ష కోట్ల వరకు ఉందని ఇక్రా అంచనా వేసింది. దీంతో నీరసించిన జీడీపీ వృద్ధి రేటును గాడిలో పెట్టేందుకు గృహ నిర్మాణ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడే అవకాశముంది. ఇక రియాలిటీ రంగానికి చెందిన బిల్డర్లు కూడా కొనుగోలుదారుల్లేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ రంగంలో మొండి బకాయిలు పెరిగిపోతున్నాయి. మార్చి 2018 నాటికి మొత్తం గృహ రుణాల్లో 1.1% ఉన్న నిరర్థక ఆస్తులు మొండి బకాయిలు ఈ సంవత్సరం మార్చి నాటికి 1.5% చేరాయి. రియాలిటీ రంగాన్ని ఆదుకోవడం కోసం అందుబాటు ధరల గృహ నిర్మాణ ప్రాజెక్టులకు అవసరమైన భూముల కొనుగోలుకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు వచ్చే బడ్జెట్లో చర్యలు తీసుకోవాలని స్థిరాస్తి రంగ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే క్రెడాయ్ ప్రభుత్వాన్ని కోరుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు సజావుగా నడుస్తున్నాయా? వేల కోట్ల రుణాల ఎగవేతతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు మోదీ సర్కార్ ఆసరాగా నిలుస్తుందా? మూలధనం కోసం అర్రులు చేస్తున్న బ్యాంకులకు మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో దాదాపు 30,000 కోట్ల తక్షణ నిధులు అవసరమంటున్నాయి బ్యాంకులు. మరి రానున్న బడ్జెట్లో ఈ దశగా చర్యలుంటాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన అవసరాల కోసం మరో 30,000 కోట్ల రూపాయల వరకు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం మూలధన నిష్పత్తి ప్రమాణాలు చేరుకునేందుకు ఇంత మొత్తం అవసరమవుతుందని ఆర్థిక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. మోదీ 2.0 ప్రభుత్వ తొలి బడ్జెట్ను 5 జూలైన లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ప్రభుత్వం ఎంత కేటాయిస్తుందో వేచి చూడాల్సిందే. సత్వర దిద్దుబాటు చర్యల కింద ఉన్న 5 బలహీన బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన బాసెల్ 3 నిబంధనల మేరకు కనీస మూలధన నిష్పత్తి చేరుకోవడానికి మరిన్ని నిధులు కేటాయించాల్సి ఉంది. మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వృద్ధి కోసం కూడా అదనపు మూలధనం అవసరం. ఒకవేళ ప్రభుత్వం గనుక బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్, విజయ బ్యాంకులను విలీనం చేసినట్లే మరిన్ని బ్యాంకుల విలీనానికి సిద్ధమైతే వాటికి మూలధనం సమకూర్చాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ బరోడాకు ప్రభుత్వం 5,042 కోట్ల రూపాయల సాయం అందించింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రికార్డు స్థాయిలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు 1,06,000 కోట్ల మూలధన సాయాన్ని అందించింది. ఈ ఉపకారం వల్ల బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు బలహీన బ్యాంకుల జాబితా నుంచి బయటపడ్డాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్ను విలీనం చేయడంతో ఆ బ్యాంకు కూడా బలహీన బ్యాంకుల జాబితా నుంచి బయటకొచ్చింది. ఇక ఈ బలహీన బ్యాంకుల జాబితాలోని మరికొన్ని బ్యాంకులకు మూలధన నిధులు తక్షణ అవసరంగా ఉన్నాయి. మరి మోదీ ప్రభుత్వం రానున్న బడ్జెట్లో వీటికి దన్నుగా నిలుస్తుందా,
వేచి చూడాలి. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఏపీ తెలంగాణలో అత్యాధునిక శానిటరీ ఉత్పత్తులు, నిర్మాణ రంగంలో వాడే టైల్స్, బాత్రూమ్ ఫర్నిచర్స్ వంటి వాటికి పేరెన్నిక గల జాగ్వర్ తన షోరూంలను వేగంగా విస్తరిస్తోంది. జాగ్వర్ ఉత్పత్తులను డిస్ట్రిబ్యూట్ చేసే సూర్య ఇంటర్నేషనల్ కాస్మో డ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత పెండ్యాల హరినాథ్ బాబు తాజాగా మరో షోరూంను హైదరాబాద్ లోని ఉప్పల్ సమీపంలో ఓపెన్ చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శానిటరీ ఉత్పత్తులను పంపిణీ చేసే ప్రముఖ కంపెనీగా పేరుగాంచిన సూర్య ఇంటర్నేషనల్ కాస్మో డ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి పెండ్యాల హరినాథ్ బాబు మరో కొత్త షోరూం ప్రారంభోత్సవానికి అతిథిగా హాజరయ్యారు. నిర్మాణ రంగం ఊపందుకుంటున్న ప్రాంతమైన ఉప్పల్లో జాగ్వార్ శానిటరీ, టైల్స్ వంటి ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుందని హరినాథ్ బాబు పేర్కొన్నారు. తమ ప్రాడక్టులు వినియోగదారులకు మరింత చేరువయ్యేలా రెండు రాష్ట్రాల్లోనూ మరిన్ని రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేయనున్నట్టు పెండ్యాల హరినాథ్ బాబు పేర్కొన్నారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రముఖ బ్రాండ్ల శానిటరీ ఉత్పత్తులను పంపిణీ చేసే ప్రఖ్యాత సూర్య ఇంటర్నేషనల్స్ మరియు కాస్మో డ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత పెండ్యాల హరినాథ్ బాబు సికింద్రాబాద్ బోడుపల్లో జాగ్వార్ 12వ షోరూంను ప్రారంభించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు రెండు రాష్ట్రాల్లో మరిన్ని జాగ్వార్ షోరూంలు ఓపెన్ చేస్తున్నామని, దీనిలో భాగంగా శ్రీవరల్డ్ వారి ఆధ్వర్యంలో బోడుపల్లో షోరూం ఓపెన్ చేయడం జరిగిందని హరినాథ్ బాబు పేర్కొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ఉప్పల్ ప్రాంతంలో సుమారుగా ఇక్కడి నుంచి ఉప్పల్ నుంచి మొదలుపెట్టి యాదాద్రి వరకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఇక్కడ జరిగే అవసరాలకు అనుగుణంగా ఒక మంచి శ్రీవరల్డ్ అనే ఒక మంచి షోరూంని ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ మీరు జాగ్వార్ అండ్ ఎస్కో, నిరాలి అండ్ అన్ని ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రతి బడ్జెట్కి అనుకూలంగా, అంటే చాలామంది జాగ్వార్ అనగానే ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనుకుంటారు, అది కాదు, అది ఒక అపోహ మాత్రమే. జాగ్వార్లో ఎంట్రీ లెవెల్ ఉంది, ప్రీమియం లెవెల్ ఉంది, లగ్జరీ లెవెల్ ఉంది. ఈ ఉప్పల్ ఏరియాలో ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఒక మంచి షోరూమ్ ఏర్పాటు చేయడం అనేది మా తరఫున, సూర్య ఇంటర్నేషనల్ తరఫున, కాస్మో డ్యూరబుల్స్ తరఫున, జాగ్వార్ గ్రూప్, జాగ్వార్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జాగ్వార్ ఉత్పత్తులు ప్రపంచ శ్రేణికి చెందినవని, సరికొత్త మోడల్స్తో కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఉంటాయని శ్రీవరల్డ్ షోరూం నిర్వాహకులు రవికుమార్, వినయ్ కృష్ణ పేర్కొన్నారు. ఈ షోరూంలో ఎస్కో బ్రాండ్, జాగ్వార్ తదితర పేరెన్నిక గల మరియు అత్యంత నాణ్యమైన శానిటరీ ఉత్పత్తులు, టైల్స్ వంటివి అన్ని వర్గాలకు అందుబాటు ధరల్లో ప్రత్యేక శ్రేణుల్లో లభ్యమవుతాయని శ్రీవరల్డ్ షోరూం అధినేత రవికుమార్ పేర్కొన్నారు. మేము ఎక్స్పెన్సివ్ షోరూమ్ ఇక్కడ ఉప్పల్లో ఓపెన్ చేస్తున్నాము. ఇంతకుముందు మేము సిద్దిపేటలో ఓంశ్రీ భాస్కర్ అని ఓపెన్ చేశాము 4 ఇయర్స్ బ్యాక్, సక్సెస్ఫుల్ ఉంది. సూర్య ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా మంచి కోఆపరేషన్ ఇచ్చారు, జాగ్వార్ కంపెనీకి వెళ్ళి మంచి కోఆపరేషన్ ఇచ్చారు. మరి ఎక్స్పెన్సివ్గా ఇక్కడ యాదాద్రి, ఇక్కడ ఉప్పల్ నుండి యాదాద్రి వరకు ఫెసిలిటీ చేద్దాము, బిల్డర్స్కి అందరికీ అనుకోగా చేద్దామని చెప్పి ఇక్కడ షోరూమ్ ఓపెన్ చేశాము. సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ వరల్డ్ షోరూమ్ ఏర్పాటు కేవలం సూర్య ఇంటర్నేషనల్ అధినేత పెండ్యాల హరినాథ్ బాబు సహకారం వల్లే సాధ్యమైందని, జాగ్వార్ ఉత్పత్తుల అమ్మకాల్లో తాము త్వరలోనే అగ్రస్థానం సంపాదిస్తామని షోరూమ్ నిర్వాహకులు పిల్లలమర్రి వినయ్ కృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పెండ్యాల హరినాథ్ బాబు మరియు జాగ్వార్ శానిటరీ సేల్స్ జిఎం శ్రీ వరల్డ్ నిర్వాహకులు పాల్గొన్నారు. బార్ డీలక్స్ కాన్సెప్ట్స్, బాత్రూమ్ కాన్సెప్ట్, ఆక్వా మజాకో కాన్సెప్ట్స్, బాత్రూమ్ కాన్సెప్ట్స్, వెల్నెస్ కాన్సెప్ట్స్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్ పీపుల్ టు కమ్ అండ్ విజిట్ అవర్ షోరూమ్ అండ్ నీడ్ దే సపోర్ట్ టు ఫర్ ఫర్దర్ బిజినెస్. ఆల్ బిల్డర్స్, ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్స్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ దేర్ సపోర్ట్. డ్యూ టు ది డెవలప్మెంట్ ఆఫ్ యాదాద్రి ఇన్ దిస్ మెయిన్ ఏరియా, వీ హ్యావ్ డిసైడెడ్ టు కీప్ న్యూ షోరూమ్ ఇన్ దిస్ ఉప్పల్ ఏరియా. హైదరాబాద్ ఇప్పుడు స్టార్టప్ నగరంగా మారిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన అమేజింగ్ స్టోరీస్ ఆఫ్ 25 స్టార్టప్స్ ఆంటర్ప్రీనర్స్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో సాధించిన విజయగాథలు ఎన్నో ఉన్నాయని, అందులో మచ్చుకు ఒకటిగా చెప్పుకోదగినది స్టార్టప్ల విజయాలేనని ఆయన అన్నారు. టీహబ్ రాకముందు 200 వరకు ఉన్న స్టార్టప్లు ఇప్పుడు 3000 దాటాయని, బెంగళూరుకు ధీటుగా ఇక్కడి స్టార్టప్ సక్సెస్ అవుతున్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ తెలియజేశారు. When you start thinking like a startup, when you start thinking like a newbie, a rookie, you know, when you come into being for the first time, I think you'll be able to help others also who are pretty much in the same boat. So when we asked ourselves, what does it take to build a successful, a scalable, revenue positive business? Now we agreed on some common themes: grit, determination, most importantly patience, perseverance are the keys to making an enterprise successful. Of course, this being scalable and sustainable doesn't alone make any enterprise successful. You also need a lot of other things going for yourself. Let me also remind you, in a lot of homegrown entrepreneurs have done it in spite of governments, in spite of, you know, insurmountable odds stacked up against them when they've set off. You know, so the beautiful thing about this book was that it was just started with a thought. We never knew that, you know, the book will culminate into a function like this, you know, with about 600-700 people, you know, in the hall, right? So when we started, we just thought it is about the, you know, the THE, the Hyderabad entrepreneurs. Special thanks to, you know, Prashant, Sanjay and Ravi, who started this group. So we thought that we'll just focus on, you know, entrepreneurs from this particular group. టెక్నాలజీని వాడుకుంటూ హెల్త్ కేర్ సెక్టర్ ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే హెల్త్ కేర్ సర్వీసులు అందిస్తూ వివిధ యాప్లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు వాటి సరసన క్యూరల్ అనే మరో యాప్ చేరింది. హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సైన్స్ హెల్త్ టెక్ ఈ క్యూరల్ యాప్ను రూపొందించింది. ఆల్రెడీ మార్కెట్లో హెల్త్ కేర్ యాప్లు ఉన్నప్పటికీ క్యూరల్ పనితీరు వాటన్నిటికీ భిన్నంగా ఉంటుందన్నారు ప్రెసిడెంట్ రఘువీర్. క్యూరల్ యాప్లో ఒకే ప్లాట్ఫామ్ మీద అన్ని రకాల సర్వీసులు అందుబాటులో ఉంటాయని, పేషెంట్స్ తమకు కావలసిన డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ పొందడంతో పాటు అవసరమైన మెడిసిన్స్, ల్యాబ్ రిపోర్ట్స్ను కూడా పొందొచ్చన్నారు. అలాగే డాక్టర్స్ కూడా తమ షెడ్యూల్కు అనుగుణంగా పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇక ఫార్మసీలు ఆర్డర్ మీద మందులు డెలివరీ చేసే సౌలభ్యం కూడా ఉంది. అప్లికేషన్ పేరు క్యూరాల్ అండి. ఇవాళ మీరు యాప్ స్టోర్లోకి, ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫ్రీ అప్లికేషన్, పేషెంట్లు కానీ, డాక్టర్లు కానీ, ఫార్మసీస్, ల్యాబ్స్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ పేషెంట్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వాళ్ళు డాక్టర్స్ని సెర్చ్ చేసుకోవటము, అపాయింట్మెంట్స్ షెడ్యూల్ చేసుకోవటము, అండ్ ఆ అపాయింట్మెంట్స్ ఆ టైంకి మేము మాట్లాడిన డాక్టర్స్ వాళ్ళని చూడటము, సో వెయిటింగ్ అనేటువంటిది తగ్గిపోతుందండి. తర్వాత రెండోది ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీ మెడికల్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు డిఫరెంట్ ఫైల్స్ ఫోల్డర్స్లో పెట్టుకోవటము, అవి కనపడకుండా ఉండడం అలా ఉంటుంది. వేరే అవన్నీ ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్లో స్టోర్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని భీమవరం, విజయవాడలో పేరెన్నిక గల ప్రముఖ నిర్మాణ సంస్థ SLB డెవలపర్స్ నవ్యాంధ్ర రాజధానిలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేపట్టింది. ది క్రాఫ్ట్ ఆఫ్ లివింగ్ అనే క్యాప్షన్తో మంగళగిరి ప్రాంతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రీమియం రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ SLB అమరావతి ప్రైడ్ ను ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బ్రోచర్ను రేపు సాయంత్రం మంగళగిరిలోని CK ఫంక్షన్ హాల్లో విడుదల చేయనున్నారు. ఈ బ్రోచర్ లాంచింగ్ కు ముఖ్య అతిథిగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి త్రికరణ శుద్ధితో ముందడుగు వేస్తోన్న శుభ సమయాన SLV బిల్డర్స్ నూతన ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. అమరావతి రియాలిటీ ప్రాభవం దశ దిశలా వ్యాపించేలా కస్టమర్ల సొంతింటి కల సార్థమైన వెంచర్ SLV అమరావతి ప్రైడ్ బ్రోచర్ను చాలా గ్రాండ్గా లాంచ్ చేయనుంది. SLV కన్స్ట్రక్షన్ తరఫున 2007లో భీమవరంలో స్టార్ట్ చేస్తున్నామండి. భీమవరం అంటే మీకు అందరికీ తెలుసున్నది, యాక్చువల్గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫిష్ ఆక్వాకల్చర్కి సంబంధించిన
హెడ్ క్వార్టర్ అండి ఇండియాలోనే. అక్కడ చేసిన ప్రాజెక్టులన్నీ మేము ఎస్ఎల్వి ఆర్కేడ్ కానీ, ఎస్ఎల్వి గంగోత్రి టవర్స్, ఎస్ఎల్వి యమునోత్రి టవర్స్, అలాగే మేము పెనుమర్తి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ దగ్గర విజయవాడ గన్నవరం దగ్గర 132 ఫ్లాట్స్తో ఒక వెంచర్ కంప్లీట్ చేస్తున్నామండి. అందులో గ్రీనరీ కానీ స్విమ్మింగ్ పూల్, జిమ్ము, ఇండోర్ గేమ్స్ అన్నీ కంప్లీట్ చేస్తున్నామండి. అది 15 నెలల్లో కంప్లీట్ చేసామండి. అలాగే ఇప్పుడు రామర్పాడు రింగ్ దగ్గర గుణదల్లో ఒక 172 ఫ్లాట్స్ 4 ఎకరాల్లో ఆల్రెడీ ఈ నెలలో కంప్లీట్ చేస్తున్నామండి. ఆల్రెడీ ఆక్యుపెన్సీ ఇస్తున్నాము. ఇప్పుడు కొత్తగా మంగళగిరిలో తెనాల్ రోడ్ ఫ్లైఓవర్ కార్నర్లో 410 ఫ్లాట్లు 6 ఎకరాలతోటి మేము వర్క్ స్టార్ట్ చేసామండి. దీనికి కాబోయే సిఆర్డీ చైర్మన్ గౌరవనీయులైన మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి చేత బ్రోచర్ లాంచింగ్ చేస్తున్నామండి. 36 ఆదివారం సాయంత్రం 5:30 గంటలకండి. మీరు, మా శ్రేయోభిలాషులు, మా కస్టమర్లు అందరూ ఈ ప్రోగ్రాంకి అందరూ వచ్చి అటెండ్ అయ్యి మా యొక్క విందు తీసుకుని నిలబడిగా కూర్చున్నామండి. టైం చాలా వాల్యూ అండి. మేము 18 నెలలకు ఇస్తామంటే ఇప్పటి వరకు 15 నెలలకి ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా సరే గేటెడ్ కమ్యూనిటీలో 15 నెలలకు ఇచ్చేది సామర్థ్యం మా ఎస్ఎల్వికే ఉందని మా ఉద్దేశం అండి. ఇప్పటి వరకు గన్నవరం కానీ, గేటెడ్ కమ్యూనిటీ కానీ అన్ని ఇమ్యూనిటీస్తో కలిపి ఇంక్లూడింగ్ జనరేటర్ లిఫ్ట్లతో సహా మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి 15 నెలలకే. 18 నెలలు కస్టమర్కి మేము టైం ఇచ్చి 15 నెలలో కంప్లీట్ చేయడం అనేది చాలా వాల్యుబుల్ టైం అండి. గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి మార్కెట్ కూడా చాలా స్పీడ్గా డెవలప్ అవుతుందండి. ఇప్పుడు కూడా మేము రామర్పాడులో కట్టిన ఫ్లాట్లు కూడా చాలా ఎక్కువ మంది కస్టమర్స్ వస్తున్నారు. అలాగే మంగళగిరిలో ఫ్లాట్ల కోసం కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు. అందు గురించి గవర్నమెంట్ స్టెబిలిటీ వల్ల కస్టమర్స్ కూడా మంచి స్టెబిలిటీ కనపడుతుందండి. అలాగే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నామండి. త్వరలో మేము కొత్తగా 3 ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తున్నామండి. గుణదల దగ్గర ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ పక్కనే ఫేజ్ 2 స్టార్ట్ చేస్తున్నామండి. అలాగే భవానీపురంలో ఒక కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ హైరేజ్ 14 ఫ్లోర్ల బిల్డింగ్ ఒకటి స్టార్ట్ చేస్తామండి. అలాగే కేసరపల్లి అంటే ఎయిర్పోర్ట్ నుంచి 2 కిలోమీటర్స్ ముందు ఒక 75 ఎకరాస్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ ఒకటి, విల్లాసు, అపార్ట్మెంట్స్ కలిపి మిక్స్డ్ యూనిట్గా స్టార్ట్ చేస్తామండి. అలాగే మా కస్టమర్ల యొక్క వాల్యూ మనీకి సరిపడా ఎక్కువ క్వాలిటీని, ఎక్కువ వాల్యూని అందించడమే మా ఎస్ఎల్వి యొక్క ఉద్దేశం అండి. మా ఎస్ఎల్వి ప్రాజెక్టు ప్రతి ప్రాజెక్టు కూడా వాల్యూ ఫర్ మనీ అండి. ఎంతైతే మనీ తీసుకుంటున్నామో దానికన్నా మంచి వాల్యూని మేము ఇంప్లిమెంట్ చేసుకుంటా వచ్చాం. ఎక్కుముందు కూడా అలాగే చేద్దామని మీ అందరి ఆశీస్సులతోటి కోరుకుంటున్నానండి. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ 5.